సాధారణంగా ఇండస్ట్రీలో ఎన్ని జోనర్స్ ఉన్నప్పటికీ లవ్ స్టోరీకి మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. లవ్ స్టోరీస్లో కూడా పలు రకాలు అని చెప్పాలి. కొన్ని సినిమాల్లో స్టూడెంట్స్ ప్రేమలో పడుతుంటే కొన్ని సినిమాలు మాత్రం ఏకంగా లెక్చరర్ స్టూడెంట్స్ మధ్య ప్రేమ పుడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమాలో కూడా ఇలా లెక్చరర్ స్టూడెంట్ మధ్య ప్రేమ కథ ఉంటుంది. ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సూపర్ హిట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఇలాగే స్టూడెంట్ లెక్చరర్ మధ్య ప్రేమ పుడుతూ ఉంటుంది. అయితే ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి పాటలోనే నడుస్తున్నాడన్నది తెలుస్తుంది. చిరంజీవి మాస్టర్ సినిమా నేపథ్యంలోనే ఇక ఇప్పుడు తన భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక భవదీయుడికి లెక్చరర్ పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉంటాడట. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్వయంగా దర్శకుడు హరిశంకర్ ఈ విషయం చెప్పడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక ఈ కారణంగానే సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారట. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ కెరీర్లో లెక్చరర్ పాత్రలో కనిపిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు సింహ సినిమాలో బాలయ్య, మిరపకాయ సినిమాలో రవితేజ కూడా ఇలా స్టూడెంట్స్తో ప్రేమలు పడ్డారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.